సీజన్ 23 లో కాంపిటీషన్ రౌండ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ ప్రధాన్య. ఏ పాట పాడబోతున్నావు? అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు పాడబోయే పాట జాబిలమ్మ నీకు అంత కోపమా. చిత్రం పెళ్లి, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, సంగీతం ఎస్ఏ రాజ్ కుమార్ గారు, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. నీ వెండి వెన్నెల్లే ఎండల్లే మండితే అల్లాడి పోదారే ఆపుమా. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. ప్రధాన్య నమస్తే సార్. నమస్తే. చాలా బాగా పాడావు. ముఖ్యంగా రెండవ చరణంలోని చివరి పంక్తి ఒక్కసారి నవ్వుమా, నమ్ముకుండా నేస్తమా, ఆ వాక్యం చాలా బాగా పాడావు. దాంట్లో ఆ భావం యొక్క ప్రకటన తెలుస్తుంది. మిగతా చరణం కూడా, రెండో చరణం బాగుంది, కానీ పల్లవి ఎప్పుడు వచ్చినా కూడా ఏదో ఒక స్త్రీరాలికి ఒక సందేశం పంపించాలి. తను బాధపడుతున్నాడు, అమ్మాయి కోపం ఉంది తన పైన, ఆ విషయాన్ని తెలియచేయాలన్న ఆ బాధ తెలియట్లేదు. కొంచెం ఆషామాషిగా పాడుతున్నట్టు అనిపించింది పల్లవి ఎప్పుడు చూసినా కూడా. అలా కాకుండా భావం యొక్క అర్థం తెలుసుకుని దాని అందంగా నువ్వు నీ గొంతులో ధ్వనింప చేయాలి. సరేనా? ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ప్రధాన్య, వెరీ గుడ్ అటెంప్ట్, చాలా బాగుంది. అంటే ఆ సాంగ్ కు ఒక వేవ్ ఎఫెక్ట్ ఉంది, అట్లే ఆ గ్రూవ్ తోనే అలాగే పాడాలి. అది నువ్వు చాలా బాగా మేనేజ్ చేసేవారు. అండ్ బోస్ గారు చెప్పినట్టు ఆ విషయాలంతా నువ్వు గమనిస్తే ఇంకా బాగుంటుంది. ఓవరాల్ వెరీ గుడ్ ప్రెజెంటేషన్. ప్రధాన్య, నాకు హంసిని అని మాకు ఒక మా హింసిని తను గుర్తొచ్చింది. నువ్వు పాట పాడడమే కాదు దాన్ని పిక్చరైజ్ చేస్తున్నావు కూడా, పక్కన పెయింట్ వేస్తున్నావు, పక్కన ఏదైనా సరే ఎక్స్ప్రెషన్ చెప్పేస్తుంది నీ చెయ్యి కూడా. యువర్ ఎ గుడ్ సింగర్ నాన్న, యువర్ ఎ గుడ్ గర్ల్, యువర్ ఎ గుడ్ సింగర్.
యూ హ్యావ్ క్వాలిటీస్, బేసిక్ లెవెల్లో ఉండాల్సిన క్వాలిటీస్ ఫర్ ఎ సింగర్. అంటే శృతిలో ఉంటుంది పాట, లయ బాగుంది, అదంతా బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. ఆల్ ది బెస్ట్ ఫర్ ది నెక్స్ట్ రౌండ్స్. థ్యాంక్ యూ మ్యామ్. ఆల్ ది బెస్ట్. వెల్ డన్. మిగిలిన ఆరుగురు కంటెస్టెంట్స్ మరికొన్ని క్లాసికల్ సాంగ్స్ తో మీ ముందుకు రానున్నారు. చాలా బాగా పాడావు. అసలు పాడడానికి కానీ మాకు వినడానికి కానీ ఒక అదృష్టం ఉంటేనే ఇలాంటివి సాధ్యం అవుతాయి, సంభవిస్తాయి. చాలా మంచి ఒక ప్రయత్నం. ఎంత బాగా పాడేవా తెలుస్తోంది, ప్రతి మాటలోను ప్రతి వాక్యంలోను. చాలా బాగా పాడవు, నాకు ఇష్టమే. వెరీ గుడ్ ప్రెజెంటేషన్. ఉత్తరాన ఒక ఊరు మూరి మీనా పులిపి చిలిపి మెరుపొకటి మెరిసినా. చాలా నచ్చిన నాన్న కంపోజిషన్లు, నచ్చిన పాటని నాకు మళ్ళీ గుర్తు చేసినందుకు థ్యాంక్స్ బంగారం. నాలుగు దిక్కుల నడుమ పురమి నా వేదిక గానటన మాడన, అనంతలయతో నిరంత గతితో జతులు పాడన ఆడన. అప్పుడప్పుడు కార్మబ్బులు నేను కమ్మేయడానికి ప్రయత్నిస్తాయి, కానీ ఎప్పుడు సూర్య ప్రభను ఏమాత్రం తగ్గించలేవు. వాటి నీడ తాత్కాలికం, నీ వెలుగు శాశ్వతం. చాలా అవలీలుగా పాడేసా ఉన్నానా. అద్భుతమైన ప్రదర్శన. ఇట్ వాస్ ఎక్స్ప్లోజన్ ఆఫ్ టాలెంట్. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. ఈ వయసులో మేమైనా సాధించాం, ఏమైనా ఛేదించాం అని ఒక చిన్న చిన్న కొమ్ములు వచ్చి ఉంటే గనక, మాకు నీ వయసులో ఇలాంటి పాట పాడితే ఈ విధానాన్ని చూసి ఆ కొమ్ములు వాటద్రవే మాయమైపోతాయి.